హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీరేను. ఈరోజు మనతో పాటు పిల్లల్ని గురించి, పిల్లల్లో ఉండే సమస్యల గురించి, లేదంటే పిల్లలకి చేసే సర్జరీస్, ఇవి ఎక్కువ వినటానికి కూడా చాలా భయంగా అనిపిస్తుంది కదా, వీటి గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈరోజు మనం వచ్చేసాము డాక్టర్ ఎం యోగ నాగేంద్ర గారి దగ్గర నుంచి. హీఈస్ ఏ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ సర్జన్. లెట్ అస్ టాక్ టు హిమ్. హలో సార్, హాయ్, నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా పిల్లల గురించి సమస్యలు కానీ లేదా పిల్లల గురించి సర్జరీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా పిల్లలకి ఎలాంటి సమస్యల వల్ల సర్జరీస్ అవసరం అవుతాయి సార్? మీరు అన్న ఫస్ట్ పాయింట్ చాలా కరెక్ట్ అండి. పిల్లల ఆపరేషన్ అని డాక్టర్ చెప్పంగానే పేరెంట్స్లో, వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెద్ద భయం ఏర్పడుతుంది. సో దానికి కారణం ఏంటంటే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళని సడన్గా ఆపరేషన్ అనగానే భయపడతాం. కానీ మనకేంటంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అది ఇవ్వడం మన పేరెంట్స్గా మన బాధ్యత. సో అట్లానే మనం ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు దానికి ఆపరేషన్ చేయించేయడం, ఒకవేళ అవసరం అయితే తప్పకుండా ఆపరేషన్ చేయిస్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. కానీ సర్జరీలో ఒక బ్యూటీ ఆఫ్ సర్జరీ ఏంటంటే, ఒక సర్జికల్ ప్రాబ్లం అనుకోండి, పేషెంట్ ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తాడు, రావంగానే మేము ఆపరేషన్ చేస్తాము అవసరం అన్నప్పుడు. చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయేటప్పుడు ఆపరేషన్ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతున్నాడు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సర్జరీ. అందుకని నేను సర్జరీ కావాలని తీసుకున్నాను, బికాస్ ప్రాబ్లం వెంటనే సెటిల్ చేసుకుని పంపించేయచ్చు పిల్లవాడిని. అది మనం చేయగలిగిన అడ్వాంటేజ్ అన్నమాట. సో ఆ విధంగా పిల్లలకి మనం ఆపరేషన్ అన్నప్పుడు భయపడతాము. కానీ దట్ డజంట్ మీన్ యాక్చువల్లీ భయపడాల్సినంత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. లక్కీలీ మనకేంటంటే ఎనస్థీషియా చాలా ఇంప్రూవ్ అయిపోయింది, పిల్లలు ఆపరేషన్స్ చేసే పరికరాలు ఉంటాయి, అవన్నీ బాగా ఇంప్రూవ్ అయిపోయినాయి. అండ్ మన నాలెడ్జ్, మన స్కిల్స్, అంటే మేము పీడియాటిక్ సర్జరీ అంటే మేము జనరల్ సర్జరీ చేసిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు పీడియాటిక్ సర్జరీ చేసి ఆ తర్వాత నేను యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పీడియాటిక్ సర్జరీ కోర్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ 22 సంవత్సరాలు అయిందనమాట. సో అట్లా అంత సీనియారిటీ మాకు ఉంటుంది కాబట్టి ధైర్యంగా, కంఫర్టబుల్గా, కాన్ఫిడెంట్గా చేయగలం మనం ఆపరేషన్స్. సో ఆ విధంగా పేరెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందలే, ఏం కంగారు పడకండి, బాగానే అవుతుంది, ఏం టెన్షన్ పడకండి. యూజువల్లీ చాలా టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో, ఫ్యామిలీలో, అందరిలో. కానీ మనకున్న పరికరాలు, మనకున్న సదుపాయాలు అన్నీ ఎనస్థీషియా వైజ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నీ చాలా బాగున్నాయి. సో మనం వీ కెన్ గివ్ ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ టు ద బేబీస్. ఓకే, సో ముఖ్యంగా మనం వినే పదం పీడియాట్రిక్ సర్జరీ అని. అసలు పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి సార్? సో పిల్లల్లో ఆపరేషన్స్ అంటే పీడియాట్రిక్ సర్జరీ. పిల్లలు అంటే ఎప్పటి నుంచి అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వాటిని అక్కడి నుంచి మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. అక్కడి నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 18 ఏళ్ళ వరకు వాడు ఓ పిల్లోడే. సో 18 ఏళ్ళ తర్వాత యూజువల్లీ అడల్ట్ సర్జన్స్ వాళ్ళు చూసుకుంటారు. సో కొన్ని కొన్ని ఊళ్ళో, కొన్ని దేశాల్లో 16 ఏళ్ళ వరకే ఉంటుంది, కొన్ని దేశాల్లో 18 ఏళ్ళ వరకు ఉంటుంది. సో ఈ కండిషన్లో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ట్రీట్ చేస్తుంటాం కాబట్టి వీఆర్ కాల్డ్ పీడియాటిక్ సర్జన్స్. సో కడుపులో ఉన్నప్పటి నుంచి 18 ఏళ్ళ వరకు ఉన్న ప్రాబ్లమ్స్, సర్జికల్ ప్రాబ్లమ్స్, సర్జికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉండొచ్చు. అట్లే హెడ్ టు టో చూసుకున్నామంటే ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. చిన్న స్వెల్లింగ్స్ ఉండొచ్చు, కణితులు ఉండొచ్చు, లేకపోతే చెస్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. తర్వాత కడుపులోకి వచ్చిన తర్వాత మామూలుగా మనం వింటుంటాం అపెండిక్స్ వచ్చింది, అపెండిక్స్ ఆపరేషన్ అని. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ పిల్లల్లో కామన్గా ఏంటంటే పొట్టలో నొప్పి ఈజ్ ద కామన్ కంప్లైంట్. పిల్లలతో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు సరిగ్గా చెప్పరు. వాళ్ళు పెద్దానికి వాళ్ళకి ఒకటే చెప్తారు, ఏడుస్తారు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి అర్థం కాదు, తల్లులకి కూడా అర్థం కాదు, ఏంటి వీడు ఎందుకు ఏడుస్తున్నాడు. సో అప్పుడు వాళ్ళు పీడియాట్రిషియన్ దగ్గరికి వస్తారు, లేకపోతే పీడియాట్రిక్ సర్జన్, సర్జికల్ ప్రాబ్లం అనుకుంటే పీడియాట్రిషియనే మా దగ్గర పంపిస్తూ ఉంటాడు అన్నమాట. సో వచ్చినప్పుడు మనం చూసి ఓహో ఇదే ప్రాబ్లం అని యాక్చువల్లీ దాన్ని బట్టి మేము చెప్పగలుగుతూ ఉంటాం. సో ఇన్ని సంవత్సరాలు, నేను అదే అంటున్నాను కదా, ఇందాక 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ 25 ఇయర్స్లో మాకు ఒక పిల్లోని చూడంగానే వాడితో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, వాడిని ఎట్లా చూడాలి, వాడికి ఏంటి ప్రాబ్లం అన్న పాయింట్స్ కనుక్కొని దాన్ని బట్టి అవసరం ఉన్న ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ తర్వాత మేము వీడికి ఈ ప్రాబ్లం ఉంది అని డిటెక్ట్ చేయగలుగుతాం. ఓకే, చేసి అప్పుడు మనం చెప్తాం అన్నమాట. సో పీడియాట్రిక్ సర్జరీ ఏంటంటే ఒక జనరల్ సర్జరీ అంటే అడల్ట్స్ చేసే ఆపరేషన్స్.
సో అదే పిల్లల్లో వాళ్ళకి వేరేగా ఉంటుంది. అట్లీ వాళ్ళు నోరు తెరిచి చెప్పలేరు, డాక్టర్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. అదే అడల్ట్ సర్జన్ దగ్గరికి అనుకోండి, ఒక అడల్ట్ వెళ్తాడు, నాకు ఈ ప్రాబ్లం ఉంది డాక్టర్, నాకు ఈ ఆపరేషన్ చేయండి, నాకు ఇదండి ఇది ఆపరేషన్ అని చెప్పగలుగుతాడు. పిల్లోడు వాడు అసలు ఏమీ చెప్పలేడు, వాడు ఆల్ దట్ హీ కెన్ టెల్ ఈస్ అట్లీ అరే నాకు నొప్పి ఉంది అని కూడా సరిగ్గా చెప్పడు. ఫస్ట్ వాడికి డాక్టర్ని చూడంగానే అదో టైప్ ఆఫ్ భయం, వీడి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చేస్తాడేమో అన్న భయం ఉంటుంది. సో ఆ భయంతో వచ్చిన పిల్లోడిని వాడిని మంచిగా మాట్లాడి ఫస్ట్ మనం ఫ్రెండ్స్ అవ్వాలి ఆ పిల్లోడితో. అయిన తర్వాత వాడి లెవెల్కి దిగి వాడి లెవెల్తో మాట్లాడి అరే ఇట్లా ఉంది నీకు అని వాడికి చెప్పి ఆ తర్వాత వాడితో ఫ్రెండ్షిప్ లిటరలీ ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ తర్వాత వాడితో ఏంటి నీ ప్రాబ్లం అంటే మేబీ హీ మెటల్ అప్పుడు మనం డిటెక్ట్ చేసి మనం దాని గురించి చూడాలి. ఓకే, సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎప్పుడైనా కష్టం అనిపించిందా? ఎలా అనిపిస్తుంది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు? పిల్లలు నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి ఆల్రెడీ అప్పటికే చాలా వ్యాక్సినేషన్స్ అయి ఉంటాయి. ఒక డాక్టర్ తెల్ల కోట వేసుకున్న వాడి దగ్గరికి వెళ్ళాలంటే వాడికి భయం, వాడి వీడి దగ్గరికి వెళ్ళంగానే డెఫినెట్లీ వీడేదో చేస్తాడు అన్న అదైతే తెలుసు వాడికి. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాడితో మంచిగా మాట్లాడి చూసుకొని ఆ తర్వాత వాడిని బుజ్జగించి ఫ్రెండ్ అయిపోయి ఆ తర్వాత వాడి ప్రాబ్లం ఏంటో చూస్తాం. చూసిన తర్వాత కూడా ఇట్లా ఫస్ట్ మనం మేము సపోజ్ మన మా చేతులు చల్లగా ఉన్నాయనుకోండి, మేము ఇట్లా ఇట్లా రబ్ చేసుకొని చేతులు వామ్ అయిన తర్వాత అప్పుడే వాడిని ముట్టుకుంటాం అన్నమాట. అండ్ అంత కంఫర్ట్ ఇవ్వాలి వాడికి, లేకపోతే వాడు అంతగా కోఆపరేట్ చేయడు. దీంట్లో మేము పేరెంట్స్ హెల్ప్ చాలా తీసుకోవాల్సి వస్తుంది. సో ఒక అమ్మ నాన్న లేకుండా అసలు మేము పిల్లోడిని అసలు చూడనే చూడం. సో తల్లి తండ్రి ఉంటే అది పిల్లోడికి అది ఒక ధైర్యం. సో ఆ ధైర్యాన్ని మనం వాడుకుంటూ వాడిని చూసుకుంటూ వాడికి ఏంటి ప్రాబ్లం అని డిసైడ్ చేసి ఆ తర్వాత మనం పేరెంట్స్తో మాట్లాడతాం. ఈ మధ్య పిల్లలు ఎట్లా ఉన్నారంటే కొంతమంది 5, 6, 7 ఏళ్ళ వరకు కొంచెం అర్థం ఎక్కువ పెద్దగా పట్టించుకోరు మనం ఏం మాట్లాడుతున్నామని. కానీ ఒక 8, 10 ఏళ్ళ పిల్లోడు వచ్చాడంటే మన దగ్గరికి వాడు హీల్ బీ మోర్ ఇంక్విజిటివ్, అరే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి ఏమైనా ఆపరేషన్ అనుకుంటున్నారా, ఇట్లాంటి భయాలు కూడా వాళ్ళకు ఉంటాయి. సో అందుకని వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఈ మధ్య నాకు ఒక పిల్లోడు వచ్చాడు, వాడైతే నేను ఏం మాట్లాడుతుంటే అది వెంటనే వాడు సెల్ ఫోన్లో చూసేసి వాడు చదివేస్తూ ఉన్నాడు, గూగుల్ చేసి మొత్తం ఏం జరుగుతుంది అని చేస్తుంటాడు. సో అందుకని మేము కొంత 9, 10, 11 ఏళ్ళ వయసు దాటుతున్న పిల్లలు అంటే అసలు విషయం చూసిన తర్వాత పిల్లోడిని కుదిరితే వాళ్ళ అమ్మమ్మకు నాన్నమ్మకు ఎవరికైనా ఇచ్చేసి కొంచెం బయట కూర్చున్నాను అడుకో అని చెప్పేసి వాడిని డైవర్ట్ చేయడానికి ట్రై చేసి అప్పుడు మనం పేరెంట్స్తో కౌన్సిలింగ్ చేస్తాం అన్నమాట. ఇది మీకున్న ప్రాబ్లం, ఇది మీ చేయాల్సిన ప్రాబ్లం, ఏం చేయాలి ఎట్లా చేయాలి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లోడితో మీరు ఎట్లా మాట్లాడుకోవాలి, ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేరెంట్స్కి. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.